హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి మనం ఎవరి లొకేషన్ అయినా ఎగ్జాక్ట్లీగా ట్రేస్ చేసి ఏ విధంగా తెలుసుకోవాలో నేను వచ్చేసి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎగ్జాక్ట్లీగా ఎక్కడున్నారో ఆ కరెంట్ లొకేషన్ని మనం ఎగ్జాక్ట్లీగా తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ మనం యూజ్ చేయకుండానే మన మొబైల్ ద్వారానే మనము సింపుల్గా తెలుసుకోవచ్చు. అయితే చూడండి, అది ఎలాగో మనము ముందు వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ లవర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే వాళ్ళ మొబైల్ తీసుకోండి. వాళ్ళ మొబైల్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ మ్యాప్, గూగుల్ మ్యాప్స్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఈ గూగుల్ మ్యాప్ అనే అప్లికేషన్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 lines పైన ట్యాప్ చేయండి. 3 lines పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4th ఆప్షన్ వచ్చేసి లొకేషన్ షేరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది కొన్ని మొబైల్లో కనిపిస్తుంది, కొన్ని మొబైల్లో ఇంకా అప్డేట్ అనేది రాలేదు. అయితే చూడండి, లొకేషన్ షేరింగ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఫర్ 1 hour మీకు 2 hours వరకు కావాలా, లేదా 3 hoursా, 4 hoursా, 5 hoursా, మీరు ఇక్కడ అవర్స్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే మనకు అవర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అయితే చూడండి, వాళ్ళు ఎక్కడున్నారనేది మనకు 5 hours వరకు ఎగ్జాక్ట్గా లొకేషన్ అనేది మనకు చూపిస్తుంది. మీ ఇష్టం, మీకు ఎంత ఎన్ని గంటలు కావాలో అన్ని గంటలు మీరు ఇక్కడ సెట్ అనేది చేసుకోవచ్చు. లేదా ఇక్కడ కింద అంటిల్ యూ టర్న్ దిస్ ఆఫ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మీరు మళ్ళీ దాని వాళ్ళ మొబైల్ తీసుకొని మళ్ళీ మీరు ఈ లొకేషన్ షేరింగ్ అనే ఆప్షన్ని ఇక్కడ మళ్ళీ ఆఫ్ చేసేంత వరకు మీకు వాళ్ళు ఎక్కడున్నారు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. అయితే చూడండి, ఈ విధంగా మీరు 5 hours ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేయగానే మీరు వాళ్ళ మొబైల్ నుంచి మీ నెంబర్కు మీరు వాళ్ళ లొకేషన్ షేరింగ్ మీరు వాట్సాప్లో షేర్ అనేది చేసుకోండి అన్నమాట. ఆ లింకును మీరు వాట్సాప్లో షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను షేర్ చేసి చూపిస్తాను చూడండి ఈ లింకును. సో చూడండి, ఈ లింక్ అనేది నేను షేర్ చేస్తున్నా. షేర్ చేసిన తర్వాత ఈ లింక్ పైన ట్యాప్ చేస్తే మనం ఎగ్జాక్ట్లీగా వాళ్ళు ఎక్కడున్నారో కరెక్ట్ లొకేషన్ అనేది మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఈ లింక్ పైన నేను ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేసి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. అయితే చూడండి, మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది చూపిస్తుంది ఇక్కడ చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది చూపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీరు వాళ్ళ మొబైల్లో చేయాలి. వాళ్ళ మొబైల్లో చేసిన తర్వాత మీరు మీ నెంబర్కు లింక్ అనేది షేర్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు వాళ్ళు ఎక్కడున్నారనేది సింపుల్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది మనకు చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.